ఊహించని ట్విస్ట్ ఇచ్చారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. రాజధాని విషయంలో మూడు రాజధానులు ఉంటే నష్టం ఏంటి, మూడు రాజధానులు ఎందుకు ఉండకూడదు అనే ప్రశ్న ఒకటి రేజ్ చేసి శీతాకాల అసెంబ్లీ సమావేశాలు జరిగిన చివరి రోజున ఆ అంశం మాట్లాడిన తర్వాత సమావేశాలు ముగిశాయి. అయితే మూడు రాజధానుల అంశం ఇంకా పూర్తిగా అధికారికంగా ధృవీకరించినట్టు కాదు. ఉంటే ప్రాబ్లం ఏంటి, మూడు రాజధానులు ఎందుకు ఉండకూడదు, సౌత్ ఆఫ్రికా లాంటి దేశాల్లో మూడు రాజధానులు ఉన్నాయి, మూడు రాజధానులు ఉంటే రాష్ట్రం అంతా అంటే 13 జిల్లాలు మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంది అనే ఒక అంశాన్ని తెర మీద తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. అయితే దీని మీద ప్రజాభిప్రాయం తీసుకుంటారు, ప్రజలు ఎంతవరకు దాన్ని స్వాగతిస్తారు అనే అంశాన్ని పరిగణలోకి తీసుకున్న తర్వాత దాన్ని ఆచరణలోకి తీసుకొచ్చే అవకాశం ఉంది. అయితే దాదాపు అంటే ఎప్పుడైతే ముఖ్యమంత్రి గారు ఏం చెప్తారు, అమరావతి నా రాజధానిగా ఉంటుందా లేదంటే అమరావతి నుంచి రాజధానిని తరలిస్తారా, వేరే ప్రాంతంలో రాజధాని నిర్మాణం చేపడతారా, ఇలాంటి రకరకాల అనుమానాలు ఉన్న నేపథ్యంలో అమరావతి నుంచి రాజధానిని తరలించే అవకాశం లేదు, అమరావతిలో ఉన్న బిల్డింగ్లు ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ నిర్మాణం పూర్తయిపోయిన బిల్డింగ్లు వాటిని చెక్కు చెదరకుండా అక్కడ కూడా ప్రభుత్వ కార్యకలాపాలు కొనసాగుతూనే ఉంటాయి, దానితో పాటు మిగిలిన చోట్ల కూడా అంటే రాష్ట్రంలోని 13 జిల్లాల్లో కూడా అభివృద్ధి వికేంద్రీకరించాలి అంటే ఖచ్చితంగా రాజధాని ఒకే చోట ఉండకూడదు, అభివృద్ధి అనేది ఒకే చోట కేంద్రీకృతం కాకూడదు అనే ఒక సదుద్దేశంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది ఒక సంకేతం. అంటే ఆయన మాటలను బట్టి ఇంకా రాజధాని మీద ఒక స్పష్టమైన నిర్ణయం తీసేసుకున్నారా లేదా అంటే రాజధాని ఈ మూడు చోట్ల ఉంటుంది అనేదైతే ఆయన క్లియర్గా చెప్పలేదు. కాకపోతే ఉంటే నష్టం ఏంటి, అసలు ప్రజలు ఈ నిర్ణయాన్ని ఎంతవరకు స్వాగతిస్తారు అనేది చూద్దామని ప్రజలకే వదిలేశారు. అయితే ఒక రకంగా ఇంతకుముందు ఏ ముఖ్యమంత్రి ఇలాంటి డెసిషన్ తీసుకోలేదు, ప్రజాభిప్రాయం తీసుకోవడం అనేది ఫస్ట్ టైం జగన్ గారు ఒక మంచి అంటే కమిటీలు వేసి ఎక్కడ అనుగుణంగా ఉంటుంది, రాజధాని ఎక్కడ పడితే బాగుంటుందని చెప్పి ఒక కమిటీ వేసి ఆ కమిటీ నివేదిక ఆధారంగా రాజధాని ఏర్పాటు చేశాడు. వేరు ప్రజల ఒపీనియన్ తీసుకొని ప్రజాభిప్రాయ సేకరణ తీసుకున్న తర్వాత ఏ ఏ ప్రాంతంలో ఉంటుంది అనేది తీసుకోవడం వేరు. అది కూడా గత ప్రభుత్వం చేసింది, కాదనట్లేదు. కాకపోతే ఇప్పుడు మూడు రాజధానుల అంశం తెర మీదకి వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరికి వాళ్ళు తమ ప్రాంతం అభివృద్ధి చెందాలి అని అనుకోవడంలో ఖచ్చితంగా వాళ్ళు అనుకుంటారు. తమ ప్రాంతం వెనుకబడిపోయి ఉండిపోవాలి, ఎక్కడో ఉన్న విజయవాడ లేదంటే ఎక్కడో ఉన్న ఇంకొక ప్రాంతం అభివృద్ధి చెందాలని అనుకోరు. ఉత్తరాంధ్ర వాసులంతా వైజాగ్ అభివృద్ధి చెందాలి బాగుంటే అక్కడ వాళ్ళ ప్రాంతం అభివృద్ధి చెందాలి అనుకుంటారు, అక్కడ రాజధాని ఉంటే అలాగే విజయవాడ గుంటూరు ఇటువంటి ఇటు సైడ్ వాళ్ళంతా అమరావతి రాజధాని ఉంటే తమ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అనుకుంటారు, అలాగే రాయలసీమ జిల్లా వాళ్ళు కర్నూలులో తమ ప్రాంతంలో రాజధాని ఉంటే అభివృద్ధి చెందుతుంది అనుకుంటారు. సో ఎవరి ఒపీనియన్ వాళ్ళది కాబట్టి వాళ్ళ నిర్ణయం తీసుకొని అందరికీ సమానంగా అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేసేలాగా అక్కడ ఉంటే ప్రాబ్లం ఏంటి, అందుకే లెజిస్లేచర్ రాజధాని అని ఒకటి, ఎగ్జిక్యూటివ్ రాజధాని అని ఒకటి, అలాగే జ్యుడిషియల్ రాజధాని అని ఒకటి, అంటే న్యాయపరమైన సంబంధ న్యాయపరమైన నిర్ణయాలు కోర్టులు ఇవన్నీ కూడా హైకోర్టు ఇదంతా కర్నూలులో ఏర్పాటు చేస్తారు, అలాగే ఎగ్జిక్యూటివ్ సంబంధించిన వ్యవహారాలు ఇవన్నీ విశాఖపట్నంలో లెజిస్లేచర్ అంటే శాసన వ్యవస్థకి అంటే అసెంబ్లీ శాసన మండలి ఇవన్నీ ఇక్కడ పరిపాలన విభాగం అంతా వైజాగ్లోను ఇలాగనమాట, అడ్మినిస్ట్రేషన్ రంగం అంతా వైజాగ్లోను ఇలాగ మొత్తం మూడు చోట్ల వికేంద్రీకరించి అక్కడ రాజధాని ఉంటే మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా అభివృద్ధి చెందుతుంది అనేది జగన్ గారి ఒక నిర్ణయం. దీని మీద తర్వాత దానివల్ల నష్టాలు ఏంటి, దానివల్ల ఆర్థిక పరంగా ఎలాంటి ఇబ్బందులు వస్తాయి, ఇవన్నీ ఇప్పుడు ప్రతిపక్షం రేజ్ చేస్తున్న అంశం. ఓకే, ప్రతి దానికి ఒక సొల్యూషన్ అనేది ఉంటుంది, ఇవన్నీ ప్రభుత్వం ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకోరు. ఎంతోమంది ఐఏఎస్ అధికారులు ఐపీఎస్ అధికారులు వీళ్ళందరితో చర్చించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటారు. వాళ్ళకి ఒక ఇలాంటి డెసిషన్స్ తీసుకున్నప్పుడు ఆర్థిక పరంగా ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి, ఎలాంటి నష్టాలు చేకూరుతాయి, దాన్ని ఎలా సాల్వ్ చేయాలనే ఆలోచన లేకుండా అయితే తీసుకోరు. కాబట్టి ఓకే, ప్రతిపక్షాలు అనేది నిర్మాణాత్మక పాత్ర పోషించాలనుకున్నప్పుడు అధికార పక్షం తీసుకున్న నిర్ణయాలను ఎత్తి చూపడం అనేది కామన్గా వాళ్ళకి పరిపాటిగా ఉంటుంది కాబట్టి అలాగని వాళ్ళ నిర్ణయాలని తప్పుపట్టడానికి ఏం లేదు. కాకపోతే ఇది ఒక కొత్త ఆలోచన, మొత్తం ఒక చిన్న రాష్ట్రం అభివృద్ధి చెందాలి త్వరగా అంటే అన్ని చోట్ల అభివృద్ధి అనేది ఒక్క చోట్ల కేంద్రీకృతం అయిపోకుండా అన్ని చోట్ల వికేంద్రీకరించి మొత్తం రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో జగన్ గారు ఒక కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు. దీనికి మరి ప్రజలు ఎంతవరకు స్వాగతిస్తారు, ప్రజల అభిప్రాయం తర్వాత జగన్ గారు అఫీషియల్గా దీన్ని ఎలా ప్రకటిస్తారు అనేది మాత్రం చూడాలి. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది వన్లైన్ యాప్.
పొలిటికల్, మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.